కార్యకర్తల సంక్షేమమే తన క్షేమమని తెలిసినటువంటి యువ స్ఫూర్తి నారా లోకేష్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి శెట్టిపల్లి సంఘ పెద్దలకు, మన పార్టీ నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి శెట్టిపల్లి సోదరులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు రాజకీయాలు ఎట్లా ఉంటాయో మనందరికీ తెలుసు. ఆ రోజు రాజకీయాలంటే ఇండస్ట్రీస్టులు, క్యాపిటలిస్టులు, ఫ్యాక్షనిస్టులు ఉన్నటువంటి స్థితిలో రాజకీయం అంటే సామాన్యుడనేది తెలియజెప్పింది అన్న ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఏదైతే రాజకీయంగా బీసీలు ముందుకు రావాలి అని అంటే ఇతర అగ్రవర్ణాలతో పోటీ పడలేనటువంటి స్థితి ఉంటే, ఆ రోజు స్థానిక సంస్థల్లో దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, మరి అన్న అన్నమూరి తారక రామారావు గారి. ఎంత అన్యాయం అని అంటే 1983లో ఎన్టీ రామారావు గారు మరి ఏదైతే బీసీలకి స్థానిక సంస్థల రిజర్వేషన్ ఆ రోజు ఇస్తే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ బీసీల రిజర్వేషన్ 34% పెంచితే ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు 83 నుంచి ఇప్పటి వరకు. ఎన్టీ రామారావు, విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, మళ్లీ చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, మరి ఏదైతే మరి రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్లీ చంద్రబాబు నాయుడు గారు, ఇంత మంది ముఖ్యమంత్రులు మారినా కూడా బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ 34% కూడా అట్లానే ఉంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకనే ఆ 34% 24% రిజర్వేషన్ తగ్గించినటువంటి బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేది చాలా క్లియర్ గా మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దానివల్ల మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో 16,000 పోస్టులు బీసీలు నష్టపోయినటువంటి పరిస్థితి రిజర్వేషన్ తగ్గించడం ద్వారా. ఈ రకంగా బీసీలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అందులో ప్రత్యేకించి శెట్టిపల్లిజ. ఎందుకంటే ఈ రోజు కూడా నేను కూడా నా నియోజకవర్గంలో కూడా చూస్తూ ఉంటా, నేను కూడా గర్వంగా నేను కూడా ఎప్పుడు కూడా ప్రతి మీటింగ్ లో కూడా చెప్తూ ఉంటా, నేను ఈ రోజు మైక్ పట్టుకుని ఈవేళ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి మాట్లాడగలుగుతూ ఉన్నానంటే అది బీసీ ఎస్సీలు, అందులో ప్రత్యేకించి శెట్టిపల్లిజ సామాజిక వర్గీయులు ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ మరి బాక్సులు ఇప్పుతూ ఉంటే 1,800 వన్ సైడ్ గా ఓటింగ్ ఉండేటువంటి ప్రాంతం శెట్టిపల్లిజ కమ్యూనిటీ ప్రాంతం. అందుకే వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి విధంగా నేను కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారా లోకేష్ బాబు గారు మరి ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున, మీ అందరికీ తెలుసు, పాలకొల్లులో పెద్ద ఎత్తున 48 బీసీ కమ్యూనిటీ హాల్స్, 48లో 42 శెట్టిపల్లిజీలకే ఆ రోజు కమ్యూనిటీ హాల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. పాలకొల్లులో మీ శెట్టిపల్లిజీకి సంబంధించి 20 సంవత్సరాల నుంచి శెట్టిపల్లిజీ కళ్యాణ మండపం లేకపోతే, స్థలం కూడా వివాదంలో ఉంటే ఎస్సీలతో ఆ స్థలం పరిష్కరించి ఆ రోజు 50 లక్షలు చంద్రబాబు నాయుడు గారితో, ఎందుకంటే ఎస్డిఎఫ్ లో 50 లక్షలు ఏ నియోజకవర్గంలో కూడా ఇవ్వాల, 50 లక్షలు పాలకొల్లు ఇచ్చి ఆ శెట్టిపల్లిజ భవనాన్ని మనం ప్రారంభించుకున్నాం. మనం ఫస్ట్ స్లాబ్ వర్క్ వేసాం. మీరందరూ చూడండి, 4.5 సంవత్సరాలు అయింది, కనీసం మళ్ళీ 6 బస్తా సిమెంట్ ఆ శెట్టిపల్లిజీ భవనం పడల. ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నా, రేపు మళ్ళీ మన అధికారంలోకి వస్తూ ఉన్నాం, నారా లోకేష్ బాబు గారితో మీ శెట్టిపల్లిజీ కళ్యాణ మండపం ఇతర వర్గాల కళ్యాణ మండపాన్ని తలదిండేటువంటి విధంగా రిబ్బన్ కట్ చేసేటువంటి బాధ్యత. అంతేకాదు, ఈరోజు అధికారం లేదు మాకు, అయినప్పటికీ కూడా శెట్టిపల్లిజీల మీద ఉన్న ప్రేమతో కనకమేళ్ల రవీంద్ర కుమార్ ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఆయన దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు గాని, ఏదైతే రఘురామకృష్ణ దగ్గర ఎంపీ నుంచి తెచ్చిన నిధులు గాని, మీ అందరికీ తెలుసు, ఇవాళ మేడపాడులో 30 లక్షల రూపాయలు శెట్టిపల్లిజీ భవనం పెట్టాం, గొల్లగూడెం ఏదైతే వెలివిలు అక్కడ శెట్టిపల్లిజీ భవనం పెట్టాం 30 లక్షలు, ఆగర్తపాలెం రామాలయం దగ్గర 15 లక్షలు పెట్టాం, అదేవిధంగా మన పెనుబంధంలో అయితే 3 శెట్టిపల్లిజీలకి కమ్యూనిటీ భవనాలు పెట్టాం, ఇక్కడే కలగంపూడిలో 20 లక్షలు కళ్యాణ మండపానికి 20 లక్షలు పెట్టి నిర్మాణం అవుతూ ఉన్నాయి. మేడపల్లిలో కూడా ఆపితే కష్టపడి, మీరు కనుక ఆపితే శ్రమదానం చేస్తేనే కడతానని చెప్పి బెదిరించే అధికారుల్ని, అంటే అది రఘురామకృష్ణ గారి ఫండ్ అని ఆపాలని చూస్తే, మీరు ఆపితే శ్రమదానం చేసేనా సరే
నేను నిర్మాణం చేస్తాను మీకే తలవంపులు వస్తాయని చెప్తే 2 నెలల తర్వాత అది మనం నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి. అంచేత ఎక్కువ సమయం లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ తెలుస్తూ ఈవేళ ఒక బీసీ పక్షపాతిగా మరి ఈవేళ నారా లోకేష్ బాబు గారు ఈ రోజు మనందరికీ అండగా ఉండడం మనందరి యొక్క అదృష్టం. మరి ఈ రోజు ఇన్ని వేల మరి కిలోమీటర్లు ఈవేళ మన కష్ట సుఖాల్లో భాగం పంచుకోవడానికి మన పాలకులు రావడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ మరి మీ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈవేళ నాకు 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలుంటే 2 మండలాలు శెట్టిపల్లికి మండల పార్టీ అధ్యక్షులు ఇచ్చాం. 2000 మరి ఇక్కడే ఉన్నారు కోడి విజయభాస్కర్ గారు, అదేవిధంగా మరి పెద్దిరాజు గారు, మళ్ళీ స్టేట్ బీసీసీఎల్ మరి సెక్రటరీ కడల గోపి గారు మరి అదేవిధంగా స్టేట్ సెక్రటరీ మరి పార్టీ సెక్రటరీ పెచ్చేటి బాబు గారు మీకు ఏఎంసీలో కూడా గతంలో కూడా అట్లా డైరెక్టర్లు అంటే మొదటి నుంచి కూడా శెట్టిపల్లి పక్షపాతిగా, ఎందుకంటే మీరు పార్టీకి పనిచేశారు, నాకు పదవి ఇచ్చారు కాబట్టి నాకు వచ్చిన అధికారాన్ని మీకే పంచాలనేటువంటి ఆలోచనతో పనిచేశాను. అందుకే మీరు ఎప్పుడు కూడా వెన్నంటూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీ రుణం తీర్చుకునేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సహకారంతో పనిచేస్తారని సవినీయంగా మీ అందరికీ